సార్ ఇప్పుడు క్యాపిటల్ ఆల్రెడీ వైజాగ్ వచ్చింది కాబట్టి వైజాగ్కి డిక్లేర్ అయింది కాబట్టి సో మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉన్నామమ్మా ఎందుకంటే ఎప్పటి నుంచో కలకంటున్నాం ఈ మూడు జిల్లాల నుంచి గోడ ఎయిటీ పర్సెంట్ ఎక్కడికో విదేశాలు పోయి వలసపోయి పని చేసుకొని బతికే ఉన్న ఉన్న మనుషులే అందరూ ఎడ్యుకేటెడ్స్ అయినా టెక్నికల్ అయినా సరే ఇక్కడ ఏదో కాలయాపన ఒక ఐదేళ్ళు రెండేళ్ళు చేసిన తర్వాత ఇక్కడ పోషణ లేక ఇక్కడ నుంచి దుబాయ్ గల్ఫ్ సింగపూర్ ఎక్కడ చూసినా సరే ఈ అదర్ స్టేట్లో స్టేట్ తర్వాత అదర్ కంట్రీస్లో కూడా ఎక్కువ శాతం ఉన్నారు ఎందుకంటే నేను కూడా అందులో భాగంగా ఒక టైంలో ఇక్కడ ఏ పని లేకపోతే నేను కూడా వలసిపోయి బయటలాంటి పని చేసుకున్న పదేళ్ళు వచ్చిన వ్యక్తిని దా ఆ కష్టం నాకు తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చెప్పడం వల్ల ఈ మూడు జిల్లాల ప్రజలు కూడా ఇంకెటూ పో కుంట ఎక్కడే జీవనాధారం దొరుకుతుంది ఎక్కడే రేపు అభివృద్ధి పొందుతుంది ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు ఉన్నా లాస్ట్ టైం స్టేట్ డివైడ్ అయినప్పుడు కూడా మేము అందరం కూడా చాలా బాధపడ్డాం ఎందుకంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అందరం కలిపి హైదరాబాదులో ఆంధ్రప్రదేశ్ అందరం కలిపి హైదరాబాద్ని డెవలప్ చేస్తాం అన్ని నలభై ఏళ్ళు డెవలప్ చేసిన దాన్ని అనవసరంగా ఈ రాజకీయాలకి ఎవరు కూడా ముందుకు రాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎవరు ఉద్యమాలు చేయకుండా అటు మన రాజ మన హైదరాబాద్ని వదులుకున్నాం దానికి ముందుని మనకు తెలియకుండా చెన్నైని వదులుకున్నాం అట్లాగే వచ్చి ఈ పదమూడు జిల్లాల్లో ఏది క్యాపిటల్ పెడతారంటే నాకు విజయవాడలో తోలూరు కానీ నాకు వెలగపూడి కానీ ఆ గ్రామాలన్నీ తెలుసు అక్కడ అభివృద్ధి లేనింది అక్కడ తీసుకెళ్ళి క్యాపిటల్ అనౌన్స్ చేసేటప్పుడే నాకులాంటి యువకులు నాకులాంటి ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ బాధపడ్డారు సిటీని వదిలేసి తనేమో అక్కడ తూలూరు వెలగపూడి పెట్టారు ఈ రోజు కూడా అక్కడికి వెళ్ళి చూస్తే పరిస్థితి ఏమీ అర్థం కాని దుస్థితిలో ఉంది అదే మన వైశాఖపట్నం అయితే ఈ ఐదేళ్ళలో కూడా ఈ పాటికి బాంబేతో పోటీగా సిటీ డెవలప్ అయి ఉండేది కానీ తను ఒక ఒకే ఒక బాణిలో ఒక రియల్ ఎస్టేట్ను లేకపోతే ఒక వర్గాన్ని పెంచుకోవడానికే ఆ ఏరియాలో పెట్టాడే తిప్పితే జన ఈ పదమూడు జిల్లాల ప్రజలు ఏమైపోతారు ఏంటని కూడా ఎక్కడ చిత్తశుద్ధి లేకుండా తన డెసిషన్ తీసుకున్నారు కానీ ఇప్పుడున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే తను తన నివసిస్తున్న కడప కర్నూల్లో కాకుండా ఇక్కడైతేనే నెంబర్ వన్ సిటీ అవుతుంది ఇక్కడైతేనే రేపు ప్రపంచంతో పోటీ పడుతుంది ఇదైతేనే బాంబేతో దీనింగా రేపు ఈ పదమూడు జిల్లాలకు కూడా మంచి ఉపాధి అవకాశాలు ఉన్న సిటీ అవుతుందని ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయానికి ప్రజలందరం హర్షిస్తున్నాం ఇక్కడ గత ఐదు ఏ రోజైతే అనౌన్స్మెంట్ చేశారో గవర్నర్ గారు ఆ రోజు నుంచి కూడా అందరం కూడా ప్రజలను కూడా సుఖ సంతోషాలతో వీధుల్లోకి వచ్చే కరోనాను మర్చిపోయి అందరం కూడా స్వీట్లు పెంచుకుంటూ టపాసులు కాల్చుకుంటూ వీధి వీధుల్లో కూడా డప్పులు కొట్టుకుంటూ డ్యాన్సులు వేసి పండగ వాతావరణం తెచ్చుకుంటాం మీ ద్వారా తెలియజేస్తున్నాం ఓకే సో మొత్తానికైతే చాలామంది చూశారు కదా ప్రతి వార్డ్ మెంబర్స్ కానివ్వండి పొలిటికల్ ఎనలిస్టులో లీడర్స్ కానివ్వండి ఎమ్మెల్యేస్ కానివ్వండి ఎంపీస్ కానివ్వండి బయట జనాలు ప్రజలు కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో అతి త్వరలోనే ఒక కొత్త విశాఖ జిల్లాని చూడబోతున్నాం సో చాలా ప్లజెంట్గా ఉండబోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్